Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిలో భూముల రేట్లు తగ్గకుండా CRDA స్థానంలో కొత్త అథారిటీ, కీలక నోటిఫికేషన్. రాష్ట్రంలో 3 రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ రద్దు నేపథ్యంలో ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. CRDA బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం దానిని అమల్లోకి తీసుకొచ్చింది. AMRDA కమిటీ సభ్యులను నియమించింది. CRDA స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను జారీ చేసింది. CRDAను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేసిన మరుసటి రోజే AMRDAను తెరపైకి తీసుకొచ్చింది. దానితోపాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామలరావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను AMRDA కమిటీలో నియమించారు. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్యూటీ చైర్పర్సన్గా వ్యవహరించే AMRDAలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గుంటూరు జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా కలెక్టర్, మున్సిపల్ పరిధిలో ఉండే టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం డైరెక్టర్, గుంటూరు ఉప రవాణా కమిషనర్, గుంటూరు జిల్లా రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్, కృష్ణా జిల్లా రోడ్లు భవనాల శాఖ సూపరింటెండెంట్, ట్రాన్స్కో విజయవాడ సూపరింటెండింగ్ ఇంజనీర్, సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. AMRDA మెట్రోపాలిటన్ కమిషనర్ సభ్య సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు, తాడేపల్లి ప్రాంతాలను AMRDA పరిధిలోకి తీసుకొస్తారని తెలుస్తోంది. రాజధాని ప్రాంత రైతులు నష్టపోకుండా ఉండడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. AMRDA పరిధిలోకి వాటిని తీసుకుని రావడం వల్ల భూముల విలువ తగ్గకుండా ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధులను విలీనం చేస్తూ ప్రత్యేక కార్పొరేషన్గా గుర్తించడానికి చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా వాటి పరిధిలోని ప్రాంతాలను AMRDA క్రిందికి చేర్చుతారని అంటున్నారు. ఇది వరకు CRDAకు ఉన్న ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అంటున్నారు. అమరావతి పరిధి మొత్తాన్ని దశల వారీగా మెట్రోపాలిటన్ హోదా క్రిందకు తీసుకుని రావడం వల్ల భూములు, ఫ్లాట్ల ధరల్లో క్షీణించే అవకాశం ఉండదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఫలితంగా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. AMRDAను అభివృద్ధి చేసే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదంటూ మున్సిపల్ శాఖను సూచించినట్లు సమాచారం.